నమస్కారం మిత్రులారా, నేడు మన ఉపన్యాసంలో చర్చించుకునే అంశం మన చుట్టూ ఉన్న పదార్థాల గురించి, అనగా మ్యాటర్ అరౌండ్ అస్. ఈ ఉపన్యాసంలో మనం ముఖ్యంగా పదార్థాల స్థితుల మీద, వాటి ధర్మాల మీద, సంపీడ్యత మీద, వ్యాపన క్రియ మీద దృష్టి సాధిద్దాం. ముందుగా మనం నేర్చుకునేది పదార్థాల స్థితుల గురించి. పదార్థాల స్థితులు, పదార్థాలు అనేక స్థితుల్లో ఉంటాయి, కానీ కణాల అమర్చన విధానాన్ని బట్టి పదార్థాలు మూడు రకాలుగా విభజించబడ్డాయి. మొదటిది ఘనస్థితి. ఇందులో ఉన్న కణాలు చాలా దగ్గరగా అమర్చబడ్డాయి. రెండవది ద్రవ్యస్థితి. ఇందులో ఉన్న కణాలు కొంచెం దూరంగా అమర్చబడ్డాయి. చివరిగా వాయుస్థితి. ఇందులో ఉన్న కణాలు ద్రవ్యస్థితి మరియు ఘనస్థితి యొక్క కణాలతో పోలిస్తే మరింత దూరంగా ఏర్పడ్డాయి. ఇలా మూడు రకాలుగా విభజించబడ్డాయి. కొన్ని పదార్థాలు ఉష్ణోగ్రతను బట్టి మూడు స్థితుల్లో ఉండగలవు. ఉదాహరణకు నీరు. నీరు మూడు స్థితుల్లో ఉండగలదు. ఉష్ణోగ్రత 0 సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉంటే నీరు ఘనస్థితిలో ఉంటుంది, దాన్నే మంచు అంటాం. ఒకవేళ ఉష్ణోగ్రత అనేది 0 సెంటీగ్రేడ్ మరియు 100 సెంటీగ్రేడ్ల మధ్యలో ఉంటే నీరు ద్రవ్యస్థితిలో ఉంటుంది. అదే ఉష్ణోగ్రత అనేది 100 సెంటీగ్రేడ్లకు పైగా వెళ్తే అప్పుడు నీరు వాయుస్థితిలోకి వెళ్తుంది. ఇలా ఉష్ణోగ్రత మారే కొద్దీ నీటి స్థితులు కూడా మారుతూ ఉంటాయి. అంతేకాకుండా నీరు ఒకేసారి మూడు స్థితుల్లో కూడా ఉండగలదు, కానీ దానికి సరైన పరిస్థితులు కావాలి. ఒకవేళ ఉష్ణోగ్రత 273.16 కెల్విన్లు మరియు పీడనం 612.2 పాస్కల్లు ఉంటే నీరు ఒకేసారి మూడు స్థితుల్లో ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క స్థితి గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఘన పదార్థాల గురించి తెలుసుకుందాం. ఘన పదార్థాలకి నిర్దిష్టమైన ఆకారం మరియు పరిమాణం ఉంటాయి. దీనికి గల కారణం వాటి యొక్క కణాలు మరి దగ్గరగా పేర్చుకొని ఉండడం. ఉదాహరణకు పెన్ను, పెన్సిల్ మొదలగునవి. తరువాత ద్రవ్య పదార్థం. ద్రవ్యాలకు నిర్దిష్టమైన ఆకారం లేకున్నా నిర్దిష్టమైన పరిమాణం ఉంటుంది. మన చుట్టూ ఎన్నెన్నో ద్రవ్యాలు చూస్తాము. ఉదాహరణకు నీటినే తీసుకోండి. నీరు ఏ పాత్రలో అయితే పోయబడుతుందో దానికి దాని ఆకారం వస్తుంది. ఆఖరిగా వాయు పదార్థం. వాయు పదార్థాలకు నిర్దిష్టమైన ఆకారం మరియు పరిమాణం లేవు. వాయు పదార్థాల పరిమాణం పీడనాన్ని బట్టి మారుతుంది, కాబట్టి అవి ఏ పాత్రలోకైనా వెళ్ళగలవు, ఎటువంటి ఆకారాన్నైనా తీసుకోగలవు. తరువాత మనం నేర్చుకునేది సంపీడ్యత గురించి. సంపీడ్యత, కంప్రెసిబిలిటీ. దీని గురించి తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయోగం చేద్దాం. ముందుగా ఒక పుస్తకాన్ని తీసుకోండి, దానిని రెండు వైపుల నుండి ఒత్తండి. అలా చేయడం వల్ల దాని ఆకారంలో పెద్దగా తేడా కనబడదు. ఇప్పుడు ఒక నీటి బుడగను తీసుకోండి, దానిని నాలుగు వైపుల నుండి ఒత్తండి. ఆకారం మారినా దాని యొక్క పరిమాణంలో పెద్దగా తేడా ఉండదు. అదే గాలి బుడగను నాలుగు వైపుల నుండి ఒత్తడం వల్ల దాని పరిమాణంలో తేడా తెలుస్తుంది.
దీనినే సంపీడ్యత అంటారు. ద్రవ్య ఘన పదార్థాలతో పోలిస్తే వాయు పదార్థాలకి సంపీడ్యత ఎక్కువగా ఉంటుంది. అందుకే నాచురల్ గ్యాస్ను కుంచింపజేసి సిఎన్జి క్యాన్లలో నింపుతారు. దానివల్ల ఎక్కువ గ్యాస్ తక్కువ పరిమాణంలో నింపబడుతుంది. సంపీడ్యత గురించి మరింత స్పష్టంగా తెలుసుకోవడానికి మనం మరొక ఉదాహరణను తీసుకుందాం. దీనిని మీ ఖాళీ సమయాల్లో చేయండి. ఒక సిలిండర్ని తీసుకోండి. గమనిక, సూదిని తీసివేసి వాడండి, లేకపోతే గుచ్చుకునే అవకాశాలున్నాయి. ఇప్పుడు సిరంజ్లో గాలి వెళ్ళేలా పిస్టన్ను వెనక్కి లాగండి. తరువాత దాని నుండి గాలి బయటకు పోకుండా ఉండడానికి మీ వేలితో నోజుల్ను మూయండి. నోజుల్ని గాలి బయటకు వెళ్లకుండా గట్టిగా నొక్కిన తరువాత సిరంజ్ను ముందుకు నొక్కండి. దీనిలో మనం ఏం గమనించవచ్చంటే, ముందుగా పిస్టన్ ముందుకు సులభంగా కదులుతుంది, కానీ కాసేపటికి అది కష్టమైపోతుంది. దీనిని బట్టి మనం గ్రహించేది ఏంటంటే, సిరంజ్లో గాలి యొక్క ఘని పరిమాణం తగ్గింది, అంటే గాలి సంపీడనం చెందింది. ఒకవేళ వాయు పదార్థాల సంపీడనాన్ని ద్రవ్య పదార్థాల సంపీడనంతో పోల్చాలనుకుంటే ఇదే ప్రయోగాన్ని నీటితో చేయండి. గాలి బదులు నీటిని తీసుకున్నప్పుడు పిస్టోన్ నొక్కడానికి మరింత కష్టంగా ఉంటుంది. దీనిని బట్టి వాయు పదార్థాలకు ద్రవ్య పదార్థాలతో పోలిస్తే సంపీడ్యత ఎక్కువ అని తెలుసుకోవచ్చు. తరువాత మనం నేర్చుకునే అంశం వ్యాపనం, అనగా డిఫ్యూజన్. ముందుగా మన నిత్య జీవితంలోని ఒక ఉదాహరణను తీసుకుందాం. మీరు గదిలో ఉన్న ఒక మూలన అగరబత్తి వెలిగిస్తే మరో మూలన ఉన్న వారికి కాసేపటికి ఆ సువాసన వస్తుంది. దీనికి గల కారణమే వ్యాపనం. ఆ సువాసన గది మొత్తం మెల్లమెల్లగా వ్యాపిస్తుంది. ఈ ప్రక్రియనే వ్యాపనం అంటారు. వ్యాపనం అనేది కేవలం వాయు పదార్థాల్లోనే కాకుండా ద్రవ్య పదార్థాల్లో కూడా చూడవచ్చు. ఉదాహరణకు, పొటాషియం పర్మాంగనేట్ నీటిలో వ్యాపనం అవ్వడం మనం మన కళ్ళారా చూడవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకునే అంశం పేరు ఉత్పతనం, సబ్లిమేషన్. కొన్ని పదార్థాలు నేరుగా ఘనస్థితి నుండి వాయుస్థితికి మారతాయి. అలా మధ్యలో ద్రవ్యస్థితిని చేరుకోకుండా ఘనస్థితి నుండి వాయుస్థితికి మారడాన్ని ఉత్పతనం అంటారు. ఉదాహరణకు కర్పూరం. తరువాత మనం తెలుసుకునే అంశం పదార్థాలు దేనితో ఏర్పడతాయని. పదార్థాలు దేనితో ఏర్పడతాయి అనగా, వాట్ ఆర్ సబ్స్టెన్సెస్ మేడ్ ఆఫ్. ఇంతకు ముందు చెప్పినట్టుగానే పదార్థాలు కణాల చేత చేయబడతాయి. కానీ కణాల మధ్య స్థలం మారడం వల్ల ఘన, ద్రవ్య, వాయు పదార్థాల మధ్య భేదం వస్తుంది. ఘన పదార్థాల్లో కణాలు చాలా దగ్గరగా ఉంటాయి, ద్రవ్య పదార్థాల్లో కొంచెం దూరం పెరుగుతుంది. ఇంకా వాయు పదార్థాల్లో కణాలు చాలా దూరంగా ఉంటాయి. దూరం ఎక్కువ ఉండడం వల్ల వాటి మధ్య ఫోర్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వాటి యొక్క వ్యాపనం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వాటి అమరికను చూద్దాం. మొదట ఘన పదార్థం. కణాలు దగ్గరగా అమర్చబడ్డాయి. అదే ద్రవ్య పదార్థాల్లో
కణాలు కొంత వదులుగా అమర్చబడ్డాయి. ద్రవ్య పదార్థాలతో పోలిస్తే వాయు పదార్థాల్లో కణాలు మరింత వదులుగా అమర్చబడ్డాయి. దీనితో మన చర్చ ముగుస్తుంది. సారాంశం: ఈ ఉపన్యాసంలో మనం నేర్చుకున్నది ఏంటంటే, పదార్థాలు మూడు స్థితుల్లో ఉంటాయి. అవి ఘన, ద్రవ్య, వాయుస్థితులు. పదార్థాలు కణాలచే ఏర్పడబడ్డాయి. ఘన పదార్థంలో కణాల మధ్య స్థలం చాలా తక్కువగా ఉంటుంది. అదే ద్రవ్య పదార్థాల్లో కణాల మధ్య స్థలం ఘన పదార్థాలతో పోలిస్తే ఎక్కువ. వాయు పదార్థాల్లో కణాల మధ్య దూరం ఘన మరియు ద్రవ్య పదార్థాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. ద్రవ్య మరియు వాయు పదార్థాల కణాల మధ్య ఉన్న స్థలం వల్ల అవి వ్యాపనం చెందుతాయి. ఈ ప్రక్రియ ఘన పదార్థాల్లో కనబడదు. ఇంతటితో మన ఉపన్యాసం సమాప్తం. ధన్యవాదాలు.